హాయ్ గైస్, వెల్కమ్ టు అను వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మేమైతే కొట్టపుకొండ వెళ్తున్నాం అన్నమాట. మేమైతే స్కూటీ మీద వెళ్ళామన్నమాట, నేను నా ఫ్రెండ్ అయితే. అక్కడైతే చెట్ల కింద అయితే స్కూటీ పార్క్ చేశాము. అండ్ మేమైతే ఖాళీ నడకన వెళ్ళాలి అని అనుకుంటున్నాం. అండ్ ఈ టెంపుల్ ఏంటి అంటే వినాయకుడు టెంపుల్ అన్నమాట. అండ్ ఇక్కడైతే గుండు చేయించుకోవడం కానీ బైకులు కానీ కార్లు కానీ ఇక్కడైతే పూజ చేయించుకుంటారు. సో ఇక్కడైతే మేము మెట్లు మార్గానైతే మేము టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం అన్నమాట. పైన త్రికోటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఈ కొడపు ఖాళీ నడుకుని వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం మొత్తము 735 మెట్లు అయితే ఉంటాయి. అలానే మనం కారు కానీ బైక్ కానీ వెళ్ళాలి అంటే ఘాట్ రోడ్ అయితే ఉంటుంది, అది కూడా నేనైతే మీకు చూపిస్తాను. అండ్ మేమైతే మెట్ల మీద వెళ్తున్నాం, నేను నా ఫ్రెండ్ అయితే. మాకైతే ఈ మెట్ల మార్గం మీద నడవడానికి గంట సేపు అయితే టైం పట్టింది అన్నమాట. అండ్ ఫైనల్లీ మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యామన్నమాట. మనం మెట్లు కంప్లీట్ అయిన తర్వాత మనకైతే ఎంట్రన్స్లో ఉన్న టెంపుల్ ఏంటి అంటే గొల్లబామ టెంపుల్ అని. ఫస్ట్ అయితే ఈ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత అయితే మనం మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్తామన్నమాట. మేమైతే గొల్లబామ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత అయితే మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం. ఖాళీ నడకన అయితే ఒకళ్ళు ఇద్దరు అయితే అలా వెళ్ళొద్దు అన్నమాట. ఎందుకు అంటే దారిలో చాలా కోతులు అయితే ఉన్నాయి, అండ్ అవి అయితే చాలా ఎగబడుతూ ఉన్నాయి అన్నమాట. అందుకు ఇప్పుడైతే ఇక్కడైతే మెయిన్ టెంపుల్ అయితే మీకు చూపిస్తున్నా అన్నమాట. అండ్ ఫస్ట్ అయితే మేమైతే ఇక్కడ కనిపిస్తుంది కదా నందీశ్వరుడు, ఫ్రంట్ కనిపిస్తూ ఉన్న పెద్ద గేట్సే అన్నమాట మనకైతే మెయిన్ టెంపుల్లోకి వెళ్ళే దారి అయితే. అండ్ ఇప్పుడైతే మనం టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మనకు కావాల్సిన కొబ్బరికాయలు కానీ అండ్ మనకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా పైన అయితే తిరుగుతుంది టెంపుల్ దగ్గర. ఇఫ్ పాసిబుల్ మీరైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి, ఇక్కడ కొంచెం అయితే కాస్ట్ ఎక్కువ అనిపిస్తుందని. అండ్ ఇక్కడ అయితే మీరు టెంపుల్లో నుంచి కిందకి రాగానే అయితే మీకు ఏదో హోటల్ కూడా కనిపిస్తుంది. సో వాటర్ బాటిల్స్ కానీ అక్కడైతే ఫుడ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. అదే ఆఫ్టర్నూన్ అయితే మీకు ఫ్రీగా భోజనం అయితే పెడతారనమాట భోజనశాలలో. సో ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే మెయిన్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళి ఇటు సైడ్ స్టెప్స్ కల్లిగా అయితే మనం వచ్చేస్తామన్నమాట. మీకు ఎవరికైనా అగరబత్తులు కావాలి అంటే స్వామివారికి వాడిన పూలతో ఇక్కడ అగరబత్తులు అయితే చేస్తున్నారు అన్నమాట. సో అవి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇదైతే లోపలికి వెళ్తున్నాం మేము. సో ఇక్కడ అయితే మెట్లు ఉంటాయి అన్నమాట. సో మెట్లు పూజ కూడా చేస్తూ ఉంటారు. ఇందాక మేము కాలినడక నుంచి వచ్చిన మెట్ల దగ్గర నుంచి ఇక్కడ వరకు అయితే మెట్లు ఎండ్ అవుతాయి అన్నమాట. ఎవరైనా మెట్లు పూజ చేయాలి అనుకున్న వాళ్ళకి అయితే చెప్తున్నాము. ఇక్కడ అయితే మేము దర్శనానికి వెళ్తున్నాము అన్నమాట. సో మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి అంత అయితే రష్ లేరు. సో సండే మండే అయితే చాలా రష్ ఉంటారు. మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము, ఎందుకంటే సాటర్డే కాబట్టి అంత రష్ అయితే లేరు అన్నమాట టెంపుల్లో. అండ్ ఎవరైనా కానీ మండే కానీ సండే కానీ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే అయితే మీరు టికెట్ తీసుకోండి, ఎందుకంటే మండే కానీ సండే కానీ రష్ అయితే ఎక్కువ ఉంటారన్నమాట. సో ఇక్కడైతే మేము ఇంకా టెంపుల్లో నుంచి బయటికి వచ్చేసామన్నమాట. సో బయటికి రాగానే మనకైతే అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి అయితే ఉంటుంది. అండ్ వాళ్ళు మనం కొబ్బరికాయ ఇస్తే వాళ్ళే మనకు కొబ్బరికాయ కొట్టి అయితే ఇస్తారనమాట. సో మేమైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చామన్నమాట. అండ్ అతనే కొబ్బరికాయ కొడతారు, మనకు ఒక చిప్పై ఇచ్చి అతను ఒక చిప్ప అయితే తీసుకుంటారనమాట కొబ్బరికాయని. అండ్ నెక్స్ట్ అయితే మేమైతే పైకి వెళ్ళామన్నమాట. అండ్ కొండపైన అయితే అక్కడ ఒక పాము పుట్ట అయితే ఉంటుంది. సో ఆ పుట్ట దగ్గరకు కూడా వెళ్ళి మేమైతే ఒక ప్రదక్షిణం చేసి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడైతే వాటర్ తాగాలి అనుకుంటే కూడా వాటర్ అయితే అవైలబుల్గా ఉంటాయి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇదైతే ఓవరాల్ టెంపుల్ అన్నమాట, నేనైతే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అయితే కోతులు అయితే చాలా ఉంటాయి, చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మన చేతిలో ఏ కవర్ అయితే ఉంటే ఆ కవర్ అయితే లాక్కొని వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడైతే ఎవరిని నమ్మొద్దు, చాలామంది జాతకాలు చెప్తారు, అవన్నీ ట్రస్ట్ అయితే చేయొద్దు అన్నమాట. ఇట్లా ఏమైతే ఎవరో ఒక ఆమె అక్కడ కూర్చున్నారు, అట్లా శివుడి నామాలు అయితే పెడుతున్నారనమాట. పెట్టినందుకు ఎంతో కొంత మనీ ఇవ్వండమ్మా, ఒకరోజు భోజనానికి ఇవ్వండమ్మా అట్లా అడుగుతున్నారనమాట. సో మీరు ఇక్కడ ఉన్న ఎవరైనా కానీ మీ యొక్క ఆస్ట్రాలజీ గురించి చెప్తున్నారు అంటే మీరైతే అసలు నమ్మొద్దు, అవన్నీ చాలా ఫేక్ అని అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడైతే ఒక పెద్ద శివుడి విగ్రహం అయితే ఉందన్నమాట మనం పైన పాము పుట్ట దగ్గర. అండ్ చాలామందికి కొడపకొండ అంటే ఓన్లీ గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళ వరకు తెలుసు, కానీ చాలామందికి అయితే ఈ టెంపుల్ గురించి ఏంటి, అసలు ఈ టెంపుల్ యొక్క పాస్ట్ ఏంటి అనేది, ఈ చరిత్ర అంతా అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను స్టోరీ అంతా అయితే, అండ్ చదవండి. అండ్ మేమైతే ఫైనల్గా అయితే పైన పాము పుట్ట దగ్గరకు అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ నుంచి ఒక వే ఉంటుంది అన్నమాట పైన, అసలు అయితే బొచ్చుకోటయ్య స్వామి వెలిసిన టెంపుల్ అయితే అక్కడ అన్నమాట. సో అక్కడ నుంచి స్వామివారు అయితే కిందకి రావడం వల్ల
కింద అక్కడ మనమైతే టెంపుల్ కట్టారు. సో ఈ స్టోరీ అంతా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చదవండి. అండ్ మేమైతే స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్తున్నాం అన్నమాట. ఇంకైతే మేము బయటికి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడైతే మీకు ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది, ఫంక్షన్ చేసుకోవాలి అట్లా అనుకుంటే ఇక్కడైతే ఆఫ్టర్నూన్ 12:30 నుంచి 1:30 వరకు అయితే ఫ్రీగా మనకైతే ఫుడ్ అయితే పెడతారు. అండ్ ఇక్కడైతే ఎవరైనా అండ్ మీరు ఉండాలి అనుకుంటే అయితే ఇక్కడ సత్రాలు కానీ అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి అండ్ వాష్రూమ్స్ కూడా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడున్న ఒకే ఒక షాప్ అన్నమాట, టిఫిన్ కానీ ఫుడ్ కానీ ఇక్కడ స్నాక్స్ కానీ ఎవ్రీథింగ్, ఇక్కడ కూల్ డ్రింక్స్ కానీ ఒక్క షాపే ఉంటుంది, ఆ ఒక్క షాపే. అండ్ నెక్స్ట్ మేమైతే ప్రసాదం తీసుకుందామని అయితే వెళ్ళాము. సో ఇక్కడైతే మేము వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇక్కడ ప్రసాదం దగ్గర ఏంటి అంటే లడ్డు లేదు అన్నారు, సో ఈ అరిసెలు ఉన్నాయి అన్నారు. సో ఓకే, మనీ ఎంతైనా పెడతారు కానీ, బట్ ఇక్కడ నాకు నచ్చిన థింగ్ ఏంటి అంటే వాళ్ళు ఒక ప్యాకింగ్ లేదు, ఏం లేదనమాట. అండ్ అవి అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి. స్వామివారి అట్లా అనకూడదు బట్ అలా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే మేమైతే ఇక్కడ ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు కదా, సో అన్నదాన సత్రం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట నేను నా ఫ్రెండ్ అయితే. ఇక్కడైతే ఫస్ట్ మనమైతే టోకెన్ తీసుకోవాలి. ఫస్ట్ వెళ్ళి మన నేమ్ అన్న మన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మనం ఇక్కడైతే ఇంకా మనం ఫుడ్ తినడానికి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ చాలా క్యూ అయితే ఉంది. అండ్ ఇఫ్ పాసిబుల్ త్వరగా అయితే వెళ్ళండి మీరు ఫుడ్ తినాలి అనుకుంటే. అండ్ ఫైనల్లీ మేమైతే ఇక్కడైతే జీపులు ఆటోలు అయితే అవైలబుల్గా ఉంటాయి. మనం కిందకి వెళ్ళాలి అంటే కొండపై నుంచి, సో 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఫైనల్లీ మేమైతే వచ్చేసామన్నమాట. అండ్ మనకి ఇక్కడైతే పైన నుంచి వస్తున్నప్పుడు ఘాట్ రోడ్లో అయితే మనకు ఒక పార్క్ కనిపిస్తుంది అండ్ ఒక ఎక్వేరియం ఫిష్ మ్యూజియం అయితే కనిపిస్తుంది అన్నమాట. సో మేమైతే జీప్లో రావడం వల్ల, వెళ్ళేటప్పుడు కాలినడకన వెళ్ళడం వల్ల, వచ్చేటప్పుడు జీప్లో రావడం వల్ల అయితే కుదరలేదు. అండ్ మేము నెక్స్ట్ టైం మళ్ళీ విజిట్ చేసినప్పుడు నేను ఆ పార్క్ కానీ అండ్ ఆ ఎక్వేరియం కానీ నేనైతే చూపిస్తాను అన్నమాట వీడియోలో. అండ్ మేమైతే ఫైనల్లీ కిందకు వచ్చేసామన్నమాట. ఎక్కడైతే మేము మా బైక్ పార్క్ చేసామో అక్కడికైతే వచ్చేసాము. అండ్ మీకు వీడియోలో ఫస్ట్లో చెప్పాను కదా, ఇక్కడైతే గుండు చేయించుకోవచ్చు అని, తలనీళ్ళలు అయితే ఇక్కడే ఇస్తారనమాట. ఇక్కడే టోకెన్ తీసుకొని ఇక్కడే చేయించుకోవాలి. సో దట్స్ ఇట్ గైస్, ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నామన్నమాట మా స్కూటీ తీసుకొని. అండ్ ఇక్కడైతే గిరి ప్రదక్షిణ కూడా చేయొచ్చు. కొండ చుట్టూరు తిరగడానికి అయితే ఒక వే కూడా ఉంటుంది, సో నేను అది కూడా అయితే చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడైతే జేబులు ఉన్నాయి కదా, అప్రాక్సిమేట్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు పైన కొండ పైకి. అదే మీరు ఎర్లీ మార్నింగ్ కానీ నా ఈవినింగ్ కానీ అయితే బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. నష్రోపేట నుంచి కొండపైకి అయితే ఉంటాయి అన్నమాట. కోటప్పకొండ రావడానికి అయితే 2 రోడ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఎన్ఈసీ కాలేజ్ నష్రోపేట ఇంజనీరింగ్ కాలేజ్ సైడ్ నుంచి రావచ్చు, ఇంకొకటి అయితే పెట్రుపాలెం విలేజ్ సైడ్ నుంచి అయితే రావచ్చు. మేమైతే పెట్రుపాలెం విలేజ్ సైడ్ నుంచి వచ్చామన్నమాట. రూట్ అయితే కొంచెం రోడ్డు చాలా నీట్గా ఉంది అని చెప్పేసి మేమైతే అటు నుంచి వచ్చాము. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయన్న అయితే సత్రాల కొండపైన స్టే చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనం కొండపైన పాసిబుల్ అవ్వకపోతే ఇక్కడ కూడా మనమైతే స్టే చేయొచ్చు అన్నమాట ఈ సత్రాల్లో కూడా. అండ్ డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళకి డిఫరెంట్ సత్రాలు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ కొంతమంది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హోటల్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి కొండ కింద. సేమ్ మనం అలానే వెళ్తూ ఉంటే అయితే మనకైతే సాయిబాబా టెంపుల్ కూడా కనిపిస్తుంది అన్నమాట. సో ఇఫ్ పాసిబుల్ అక్కడ కూడా దర్శనం చేసుకోండి. సో ఇదైతే సాయిబాబా టెంపుల్ అన్నమాట. సో లోపల టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, లోపల ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్లో అయితే. అండ్ ఇంకొక టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది, మేమైతే ఏం విజిట్ చేయలేదు ఎందుకంటే ఎప్పుడు వెళ్తూనే ఉన్నాం. సో మేము వెళ్ళిన టైం అయితే రిటర్న్ అయిన టైం అయితే అప్రాక్సిమేట్ 1:32 అయితే అలా అయిందనమాట. సో అందుకని మేమైతే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఆ టైంలో టెంపుల్ కూడా క్లోజ్ చేస్తారు కదా, సో అందుకని మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడైతే ఇట్లానే పెట్రువారిపాలెం రోడ్లో వస్తూ ఉంటే అయితే మనకైతే ఇక్కడ ఒక రోడ్డు కనిపిస్తుంది. సో అది గిరి ప్రదక్షిణానికి వెళ్ళబోయే రోడ్ అన్నమాట. సో ఇక్కడ కోటప్పకొండ ఘాట్ రోడ్డుకి వెళ్ళే దాని నుంచి ఇక్కడికైతే మనకి 1.5 కిలోమీటర్ అయితే ఉంది. సో ఈ రోడ్ అయితే మన గిరి ప్రదక్షిణ వెళ్ళడానికి రోడ్ అన్నమాట. ఇక్కడ నుండి అయితే గిరి ప్రదక్షిణ అనేది 14 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అన్నమాట కొండ చుట్టూరు. అదే ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టెంపుల్ గురించి పాస్ట్ ఏంటి ఎవ్రీథింగ్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.